క్యాస్ట్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. సీజన్ బట్టి ఒక్కో లీడర్ హైలైట్ కావటం కామన్. ఇప్పుడు మాత్రం భిన్నంగా సాగుతుంది. 2024 ఎన్నికలే టార్గెట్గా కాపుకులం ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇదే సమయంలో వచ్చిన వంగవీటి రంగ వర్ధంతితో ఏపీలో కాపు కేక వినిపిస్తోంది. రంగాను చంపింది మీరంటే మీరంటూ టీడీపీ వైసీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రంగాను చంపింది టీడీపీ అని, ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, తెర వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 34 సంవత్సరాలు అని మంత్రి అంబటి రాంబాబు అంటే టీడీపీ ఆధ్వర్యంలోనే రంగాను చంపారని మరో మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. బిజవాడలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు రంగా కుమారుడు రాధాతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొనటం విశేషం. ఇదే సమయంలో టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తుంది. ఆ ధీరుణ్ణి హతమార్చిన కుటుంబ సభ్యులు, అవమానించిన వాళ్లందరూ మీ పార్టీలోనే ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులేమో ఇప్పుడు టీడీపీలో ఉన్నారంటోంది. రంగాను చంపింది టీడీపీ అయితే ఆయన కుమారుడు రాధా తెలుగుదేశం పార్టీలో ఎలా చేరతారంటూ ప్రశ్నిస్తుంది టీడీపీ. రంగాను రౌడీ అని, గూండా అని అవమానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్ నెట్ చైర్మన్ చేసిన విషయాన్ని ఎత్తిచూపుతుంది. రంగాను ఎవరు అవమానిస్తున్నారంటూ ఎత్తిచూపుతుంది టీడీపీ. రంగా వర్ధంతి చేయటానికి వీళ్లేదని చెప్పటానికి వైసీపీ ఎవరు అని ప్రశ్నిస్తుంది. రెండు ప్రధాన పార్టీలు కొట్టుకుంటుంటే మధ్యలో జనసేన పార్టీ ఎంటరైంది. రెండు పార్టీల డ్రామాలు తెలుసుకున్న రంగా అభిమానులు ఈసారి ఒక్కటిగా ఐక్యంగా కొత్త పార్టీ వైపు చూస్తున్నారంటూ జనసేన కౌంటర్ చేస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే కాపు కుల కీలక నేత బోడె ప్రసాద్తో కలిసి విజయవాడ జనసేన నేత పోతిన మహేష్ రంగాకు నివాళులు అర్పించటం సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలు రంగాను ఓన్ చేసుకోటానికి తహతహలాడుతున్నాయి. దీనికి కారణం కాపుకులం ఓట్లే. ఉమ్మడి ఈస్ట్, వెస్ట్ కృష్ణా జిల్లాల్లో పార్టీల గెలుపు ఓటములను ప్రభావం చూపించే స్థాయిలో వీళ్లు ఉండటంతో ఇప్పుడు కాపులను దగ్గర చేసుకోటానికి పోటీపడి మరీ వర్ధంతి సభలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. రంగాను అన్ని వర్గాల లీడర్గా కాకుండా కేవలం కాపుకులం నేతగా ప్రజెంట్ చేయటంతో మిగతా కులాల్లో వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రంగా రాధామిత్ర మండలి సైతం స్పందించింది. రంగా అన్ని కులాలు, వర్గాలు, మతాల నేత అని చెప్తుంది. అయినా పార్టీలు మాత్రం ఆయనను కాపు కులనేతగా భావిస్తుండడం ఈసారి మరింత ఆసక్తిగా మారింది. మరో విశేషం ఏంటంటే రంగా వర్ధంతి హడావిడి చూస్తుంటే అంబేద్కర్ కంటే మించిపోయిందనే టాక్ వినిపిస్తుంది. అంబేద్కర్ వర్ధంతి, జయంతి కూడా ఈ రేంజ్లో హైలైట్ కాలేదు. రంగా 34వ వర్ధంతి మాత్రం దళితులను మించిన స్థాయిలో కాపు రాజకీయం నడవటం విశేషం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.